బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ గురుజీ అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ రోజు కూడా ఒకసారి కొత్త టాపిక్ని గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుజీ. శ్రీ మాత్రే నమః. అయితే గురుజీ, రాగానే మీరు ఈరోజు ఒక మాట అన్నారు, ఒక పాటకు సంబంధించి ఒక మాట. అది ఏంటి? ఒక పాటలో భార్యాభర్తల అనుబంధం గురించి, అంటే ముఖ్యంగా భర్తకు సంబంధించి భార్య ఎలా ఆలోచిస్తుందో ఎంత బాగా చెప్పారో. సో దీన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు అని అన్నారు. అసలు ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ఇది భార్యాభర్తలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. మీరు ఆన్ స్క్రీన్ చెప్తే బాగుంటుందని నేను ఆఫ్ స్క్రీన్ మిమ్మల్ని అడగలేదు. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి గురుజీ. తప్పకుండా. నేను ఆ పాట ఏమిటి అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇక్కడ మెయిన్గా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఎక్కడ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే, జరుగుతున్న సంఘటనలో వాళ్ళ లైఫ్లో ఏవైతే జరుగుతుంటాయో వన్ బై వన్ పొద్దు నుంచి సాయంత్రం వరకు, నిద్రపోయే వరకు, మళ్ళీ తెల్లారే వరకు జరిగేటువంటి ఆ జర్నీ ఏదైతే ఉంటుందో, వాళ్ళ లైఫ్లో జరిగే జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ జర్నీలో నిత్య జీవితంలో జరుగుతున్నటువంటి దాంట్లో నువ్వు దాన్ని ప్రేమగా చూసినప్పుడు ఆ జర్నీని అందులో నీకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వు దాన్ని ఇంకో కోణంలో చూసినప్పుడు అందులో నెగిటివ్ కనిపిస్తుంది. యాక్చువల్గా ఆ అద్భుతం కనబడుతున్నటువంటి దాన్ని ఒక అద్భుతంగా ఒక లిరిక్ రాసి ఒక పాట, అది ట్రెండింగ్ పాట, ట్రెండింగ్ పుష్పాలోది. పుష్పాలోది అదేంటో నేను మీకు ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న సాంగ్ గురు గారు, మీరు మొరటోడే అనేటువంటిది. మీరు కనుక అందులో వన్ బై వన్ కనుక మీరు తీసుకున్నట్లయితే, మొరటోడే కానీ నాకు పసిపిల్లవాడు అన్నట్టుగా మాట పాట స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. కానీ అందులో కొన్ని లైన్స్ కనుక మీరు కరెక్ట్గా కనుక దాన్ని కరెక్ట్గా పట్టుకుంటే కనుక మీరు గమనించండి, అందులో గొప్ప గొప్ప ఇనాములే ఇచ్చే నవాబు, అంటే గొప్ప గొప్ప ఇనాములు ఇస్తాడు అందరికీ, కానీ నన్ను మాత్రం చిన్న చిన్న ముద్దులు అడిగే గరీబు. గొప్ప గొప్ప నవాబులు ఇచ్చేటువంటి, ఇనాములు ఇచ్చేటువంటి నవాబు అయినటువంటి ఆ నా భర్త, ఆ హీరోయిన్ చెప్పడం అక్కడ, నన్ను మాత్రం చిన్న చిన్న ముద్దులు అడిగేటువంటి గరీబు, నా దగ్గరికి వచ్చేసరికి ఇట్లా అయిపోతాడు. ఆ ఫీల్ చూడండి ఒకసారి. నేను అనేది ఏంటంటే, ఒక చిన్నపిల్లవాడిని మనం చూడండి ఒక్కోసారి, అంటే చిన్నపిల్లల తత్వాన్ని, చిన్నపిల్లల ప్రతి ఒక్క వ్యక్తిలోని కూడా ఒక గర్వం ఉంటుంది, ఒక తగ్గకూడదనేటువంటి ఒక అహం ఉండొచ్చు, ఒక యాటిట్యూడ్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరిలో కూడా ఒక చిన్నపిల్లల తత్వం ఉంటుంది. ఆ చిన్నపిల్లల తత్వం కనుక మనం పట్టుకోగలిగితే ఆ ఆనందం వేరుగా ఉంటుంది. ఈ పాటలో కూడా మీరు గమనించినట్లయితే ఆ లైన్ ఒకటి నాకు బాగా ఇదనిపించింది. ఇంకోటి ఏంటంటే, మరొకటి, పెద్ద పెద్ద పనులు ఇట్టే చక్కబెట్టే మగాడు, వాడి చొక్క ఎక్కడుందో తెలియదు వాడికి. ప్రతి ఇంట్లో జరుగుతుంది చూడండి, పెద్ద పెద్ద పనులు చేస్తాడు ఆయన, రాజకీయాల్లో తిరుగుతుంటాడు, లేకపోతే ఆ బిజినెస్ అంటారు, ఈ బిజినెస్ అంటారు, తెల్లారంగానే స్నానం చేసిన తర్వాత నా చొక్క ఎక్కడ పెట్టావు, ఎర్ర చొక్క కనిపించట్లేదు, నాకు ఆ లైన్ షర్ట్ కనిపించట్లేదు, ఎక్కడ వెతుకుతూ కూర్చుంటాడు. ఈవిడ వచ్చి ఊరుకోండి ఇక్కడే కనిపిస్తుంది అని చెప్పి టక్కన చేసి తీసేస్తుంది. పర్ఫెక్ట్. అసలు మీరు చెప్పేదానికి ఎంత మీనింగ్ ఉంది గారు. సో పర్ఫెక్ట్. ఓకే, అంటే నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా డే నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. నువ్వు దాన్ని అర్థం చేసుకొని నవ్వుకున్నట్టుగా తీసుకొని ఉంటేనేమో అందులో నీకు ఆనందం దొరుకుతుంది. దాన్ని ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు, ఏంటో చొక్క ఎదుక్కుంటుంటాడు, రోజు చొక్క చూపించాలా అంటే. ఇక్కడ చూడండి, నార్మల్గా అయితే మనం నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన చొక్క ఆయనకి ఎక్కడ ఉంటుందో తెలీదా, బయటకెళ్ళి ఏం చేస్తాడని నెగిటివ్ కోణంలో చూడొచ్చు. బయట ఇంత చేస్తున్నా కానీ చొక్కా దగ్గర మాత్రం చిన్నపిల్లలు ఎత్తుక్కుంటాడు అని చెప్పి ఒక ఫన్నీ మూమెంట్లో చూసుకోవచ్చు. ఇంత బయట ఇంతమందిని ఎదిరిస్తుంటాడు. ఇంకో లైన్ ఉంటుందండి ఇందులో, భలే చాలా డిఫరెంట్గా ఉంటుంది అమ్మా ఇది. అదేంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే బయటకు వెళ్ళి ఎందరినో ఎదిరిస్తాడు. చూడండి ఎంత బాగా రాశాడు, బయటకు వెళ్ళి ఎందరినో ఎదిరిస్తాడు కానీ నేను ఎదురు వెళ్ళకపోతే ఆయన బయటకు వెళ్ళలేడు. మళ్ళీ కొంతమంది అడుగుతుంటారు సార్, నువ్వు ఎదురు రా ఎదురు, అంతే కదా భార్య ఎదురు అంటే చాలా మంది వెళ్ళరు, ఏ పని వెళ్ళరు. అంటే ఇక్కడ ఏంటంటే, మనం దాన్ని ప్రతి లైఫ్లో ఒక సంఘటనని మనం దాన్ని అందులో అది వెతుక్కోవడంలో లైఫ్ ఉంటుంది. అంతేగాని నువ్వు ఒక ఆ లైఫ్లో దాన్ని ఎట్లా వెతుక్కుంటున్నావు, ఎట్లా చేస్తున్నావు,
ఒక బిజినెస్ దీంట్లో ఒకటి ఉంటుంది ఏంటంటే, నిజమైనటువంటి బిజినెస్ మ్యాన్ అంటే ఎప్పుడు కూడా అది ఉమెన్ కావచ్చు మెన్ కావచ్చు, ఒక క్లయింట్ నెగోషియేట్ చేసినప్పుడు బాగా ఆనందపడతాడట నిజమైనటువంటి పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఆ నెగోషియేషన్ని నేను ఎట్లాగైనా సార్ బ్రేక్ చేసి ఇంత కమిపిస్తాను, ఓకే, నిజమైన పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. అట్లాగే మన లైఫ్లో కూడా ఈ క్రిస్పీ అంటే ఈ యొక్క ఆనందం కనుక తెలియనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే నాకు సెట్ కాదు లేకపోతే నాకు సెట్ అవ్వదు ఈ అమ్మాయి అని చెప్పి వదిలేస్తారు. అలా కాకుండా ఆ సంఘటన జాగ్రత్తగా కలిగి మౌల్డ్ చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. సో ప్రతి భార్య భర్తలకి ఇది అవసరం ఎందుకంటే దేవతల దగ్గర నుంచి ఆఖరికి విష్ణుమూర్తి దగ్గర నుంచి కూడా అమ్మవారు అలిగెళ్ళిపోయింది. అంటే అలకెవరికి లేదు, విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి అమ్మవారు నా స్థానమైనటువంటి దగ్గర అతను వచ్చి కాలు పెడితే నువ్వు ఊరుకుంటావా అని చెప్పి అలిగిపోయింది. ఆయన వెనక్కి వెళ్ళి మళ్ళీ తెచ్చుకున్నాడు వెంకటేశ్వర స్వామి కిందకి వెళ్ళి. అవునా? అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలకలు చిరాకులు కోపాలు లైఫ్లో చాలా ఉంటాయి, ఎలా తీసుకుంటున్నాం. ఈ పాట చాలా నాకు చాలా నచ్చింది. అందులో ఆ పాటలో ఆ డ్యాన్స్ డిజైనింగ్ చేయడం కూడా ఎంతో అసలు చాలా కూల్గా చేశారు. పాట చూస్తుంటే అరే ఇంత కూల్గా ఉంది ఏంటి అసలు, అంటే ఆ డ్యాన్స్ డిజైన్ చేసినట్టు కొరియోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో అతను అంటే ఒక మోడ్ అంటే ఎట్లాంటి మూడ్ క్రియేట్ చేశాడంటే ఆ సాంగ్ లోపల రిలాక్స్ మూడ్ని క్రియేట్ చేశాడు. ఆ సాంగ్ను స్పష్టంగా విన్నట్లయితే అరే ఇంత అర్థం ఉందా ఈ పాటలో, ఇంత బాగా తీసుకోవచ్చా, అసలు ఏదో సాంగ్ పాడేస్తున్నాము డాన్స్ అయిపోతుంది అంత కంపోజింగ్ కానీ ఇంత మీనింగ్ ఉందా గురు. మీరు ఇంకోటి ఆ పాట చూస్తే కూడా హీరోయిన్ కూడా ఎంతో అంటే ఆనందంగా చేసింది, ఆ ఫీల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసింది. సో అంటే నేను చెప్పేది ఏంటంటే, వీడియో ద్వారా మనము మన లైఫ్లో ప్రతి విషయాన్ని ఎలా పాజిటివ్ గా తీసుకోవచ్చు అనేటువంటిది ఆ పాటలో. ఎస్, మీ మాటల్లో ఆనందంతో కూడిన మాటలు అర్థమైపోతున్నాయి ఈ పాటని చాలా. అంటే అప్పుడప్పుడు ఇలాంటివి కూడా అవసరం మనిషికి కదా, అండ్ పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ నేచర్. అంటే కొన్ని సార్లు ఎందుకంటే అమ్మా, కొన్ని మనం మాటలతో చెప్పే బదులు పాట ద్వారా వినపు తొందరగా ఎక్కుతుంది మనకు. అందుకే మన వేదాలు కానీ మన కొన్ని కీర్తనలు కానీ పాట రూపంలో వచ్చాయి. ఎందుకంటే పాట రూపంలో వచ్చినప్పుడు ఏమవుద్దంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఎస్, చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ పుష్ప 2 ట్రెండింగ్ సాంగ్కి సంబంధించి, భార్య భర్తల బంధానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. నమస్తే. శ్రీమాత్రే. ఎస్, నిజంగా అద్భుతం కదా మన నాన్నజీ గురువు గారి మాటల్లో ఆ పాటకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో వండర్ఫుల్, ఇంట్రెస్టింగ్. సో చాలామంది హ్యాపీగా నవ్వుకుని హ్యాపీగా దీన్ని సరదాగా ఎంజాయ్ చేసి ఉంటారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే.